అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో లైఫ్ వరల్డ్ ట్రస్ట్ ఉదయ్ కుమార్ ఐక్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ చాలా సందర్భాలలో మొదట భగవంతుని దయ, ప్రజల ఆశీర్వాదం ఉండాలని తరచూ ప్రస్తావిస్తుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా క్రైస్తవులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, క్రైస్తవులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవులు ఎమ్మెల్సీ ఇక్బాల్ ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మారుతిరెడ్డి, చౌలూరు రామకృష్ణారెడ్డి, చైతన్య గంగిరెడ్డి, నక్కాలపల్లి శ్రీరామరెడ్డి, లాయర్ ఇందాదు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రోషన్ అలీ అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. నేను చట్టాన్ని పరిరక్షించి రిటైర్ అయిన వ్యక్తిగా ఇప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా రుద్రపోవడాలు నాకు తెలుసు. ఏమైనా శాంతిని పరిరక్షించడంలో ప్రజలను ఐక్యత గురించి ఫాదర్ గారు చెప్పారు. ఐక్యతను పరిరక్షించడంలో ఏ కోశాన రాజీ ఉండదని మీకు వినమ్రతతో తెలియజేస్తుంది. రెండవది, నాకు మైనారిటీ సమస్యలు, క్రిస్టియన్ సోదరుల సమస్యలు ఖచ్చితంగా తెలుసు. అవన్నీ ఇక ఇప్పుడు ఉన్నది ప్రజలను ప్రేమించే ప్రభుత్వం, పేదలను ప్రేమించే ప్రభుత్వం, పేదల విద్యకు మీరు చూశారు కాబట్టి అమ్మ ఒడి పథకం ఎవరైనా పేదవాళ్ళు అంటే 15,000, హాస్టల్లో చేర్పిస్తే 20,000, ఆరోగ్యశ్రీ 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం చేయకుండా ఆసరా మీరు ఏ పథకం తీసుకున్నా కూడా పారిశుద్ధ కార్మికులకు 18,000 చేసినప్పుడు చాలు కలిగి వైఎస్ఆర్ కాదు. ఎందుకంటే మీరు ఇంత పెంచేశారు సార్ మనకు బడ్జెట్, అయ్యా ఆ పనిని మీరు చేయగలరా అని చాలామంది అధికారులు ప్రశ్నించిన వ్యక్తి మా జగన్మోహన్ గారు.